దిశ హత్య కేసులో పోలీసుల తీరుపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో మహిళలు యువతుల పట్ల మరొకరు అసభ్యకరంగా ప్రవర్తించాలంటే శిక్ష తప్పదని పోలీసులు చేతుల్లో చూపారని కొనియాడారు. తల్లిదండ్రులు కూడా పిల్లల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. పూర్తి వివరాలు మా తిరుపతి ప్రతినిధి హరిబాబు అందిస్తారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన దిశ హత్యోద్ధతం సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులని ఈరోజు పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చడం జరిగింది. విచారణ నిమిత్తం పోలీసులు సంఘటన స్థలానికి తీసుకొచ్చిన సమయంలో వాళ్ళు పోలీసుల మీద రాళ్ళు రువి పారిపోయే క్రమంలో పోలీసులు వారిని వెనక నుంచి కాల్చి చంపడం జరిగింది. ఈ హత్య దిశ హత్యకి హత్యాదంలో ఎవరైతే నిందితున్నారో ఆ నిందితులకు శిక్ష విధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా అక్కడ హైదరాబాద్లో దిశ అనే అమ్మాయిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి ఆమెని పెట్రోల్ పోసి కాల్చి చంపడం జరిగింది. ఆ హత్య కేసుకు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను ఈరోజు పోలీసులు విచారణకు తీసుకొచ్చిన సమయంలో వాళ్ళు పోలీసుల మీద దాడి చేసి పారిపోయే క్రమంలో పోలీసులు వారిని చంపేయడం జరిగింది. అంటే ఈ సంఘటన అంటే సర్వత్రా హర్షం వ్యక్తున్న నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు సమాజంలో ఎటువంటి ప్రతిఫలితాలు ఇస్తాయంటారు? అక్క మాట్లాడండి. నేను మంచి జరిగింది, ఏం ప్రాబ్లం? ఆ పోలీసు వాళ్ళు కూడా భలే చేసినారు, బాగానే చేసినారులేండి. అట్లే చెయ్యాలా, మేము అదే కోరుకున్నది. ప్రతి ఒక్కరికి కొంచెం భయం ఉండాలని ఇదే చెయ్యాలా. అంటే ప్రధానంగా నిందితులకి విచారణకు వచ్చిన నిందితులు పోలీసులు ఎన్కౌంటర్ చేసి చనిపోయారు. ఆ ఎన్కౌంటర్ అంటే ఒక మహిళ పట్ల సమాజంలో ఎటువంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, మహిళలకు రక్షణ ఉంటుంది అనుకుంటున్నారు? ఇది పోలీసు వాళ్ళు చేసిన దానికి హ్యాండ్ షాప్ చెప్పాలి. వాళ్ళు కరెక్ట్గా చేశారు. ఎందుకంటే మహిళలు, అమ్మాయిలు కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలను కానీ చాలా దారుణంగా వాళ్ళు ఆ మారిక చేసి చంపేయడం ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళకి ఇది కరెక్ట్గా వాళ్ళు సిచ్చిన దానికి మిగతా వాళ్ళకి కూడా భయం ఉంటుంది. ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయరు, భయపడాలి. అలాంటి శిక్ష ఖచ్చితంగా జరగాలి. ఇంకా ఉరి తీసి ఉండాలి వాళ్ళని. ఇది చేసినారు కరెక్టే, ఇంకా చేసే వాళ్ళకి కూడా ఇంకా ఘోరంగా చంపాలి వాళ్ళని. ఉరిశిక్ష అన్నారు, దీనికి దానికన్నా ఘోరంగా వీళ్ళని చంపించడానికి అందరూ ఆడవాళ్ళందరూ లేడీస్ మొత్తం వాళ్ళని మెచ్చుకుంటున్నారు పోలీసు వాళ్ళని. ఇలాంటి శిక్ష వేయాలి, ఖచ్చితంగా వేయాలి. అంటే ప్రధానంగా సమాజంలో ఇటువంటి అంటే నేర ప్రవృత్తికి ఎందుకు యువత ఆ మాదిరి వెళ్తున్నారు, ఎందుకు అటువంటి వాటి మీద యువత ఆసక్తి చూపుతుంది, తమ జీవితాలు పోతాయని తెలిసినా కూడా వాళ్ళు ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? యువత చేసే పని అంటే మొదలు తల్లిదండ్రులు అంటారు. తల్లిదండ్రుల్లో వాళ్ళు ఫోన్లు ఇవ్వకపోతే దాంట్లో వాట్సాప్లు వాళ్ళు చూసుకొని మనల్ని, ముందు కాలం లేదు, ఇప్పుడే మన యువజన మన మారి రెచ్చిపోతూ ఉందంటే అది ఎవరు కారణము? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు అంటే ప్రతి ఒక్కరి మాట వినరా యూత్ అనేది. దీనిలో మనం అరికట్టుకునేది ఈ ఫోన్లలో మ్యాప్లు అరికట్టుకుంటే, రెస్పాన్సిబిలిటీ మనకేం కావాలో రిసీవ్ ఓటు తీసుకుంటే చాలు ఆ ఫోన్లో. ఈ పిల్లలకి అమితంగా దీంట్లో ఉండే ప్రోత్సాహాలు వల్లి బట్టి వీళ్ళకి కన్ను మెన్ను ఏది తెలియట్లేదు. ఇది ఆడది ఉంటే చాలు, అది చిన్న బిడ్డ అయినా సరే పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ కామానికి బలైపోతా అన్నారు. మొన్న ఇచ్చిన స్టేట్మెంట్లో ప్రియాంక రెడ్డి కానీ నిత్యాని ఎవరు, ఒక స్టేట్లో ఒక డాక్టర్లు వాళ్ళు, ఈ పిల్ల పిల్లకాయలు ఒక లారీ పిల్లలు ఏంది వాళ్ళు, ఒక ఈ మద్య నిషేధానికి కానీ వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళే కదా వాళ్ళు ఆ పనులు చేయగలుగుతారు. దీనికంతా అరికట్టాలంటే మన ఏపీలో మన నాయకులు గట్టి స్పందన తీసుకొని ఒక ప్రాముఖ్యమైన ఒక నిర్ణయాల మీద వాళ్ళకి నిషేధముల మీద కానీ ఈ ఫోన్ల మీద కానీ ఒక కట్టడి తీసుకుని రావాలి. తీసుకుని వచ్చిన దాన్ని అమలు పరుచుకుని గట్టి దీంతో మహిళలు ప్రతి ఒక్కరూ స్పందన ఏమంటే ఇట్టాట వాళ్ళకి ఈ శిక్ష కాదు. ఎలా అంటే కాలు కాలు ఒక నరకాన్ని చూపించే మళ్ళీ వాళ్ళని చేయాలి. కానీ మన ఏపీలో ఉన్న పోలీసులకి మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఏపీలో ప్రతి పోలీసు వాళ్ళకి, చిత్తూరు జిల్లాలో ఏమి ప్రతి అవుట్ ఆఫ్ దీంట్లో కానీ ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. నిన్న చేసిన పనికి మేము కృతజ్ఞతలుగా వాళ్ళకి మేము చెప్తాం. ఎందుకంటే మన బిడ్డలు మనం రక్షింప చేసుకోగలగాలి. మన రోడ్ల మీద పోతే మన బిడ్డకి రక్షణ ఎట్లా అని మనం ఆలోచిస్తున్నాం. ప్రతి ఏ ఇప్పుడు ఒక టాక్సీ ఎక్కాలనే వీడు మంచోడా, వీడు ఆటో ఎక్కితే వీడు మంచోడా అనే దీనికి మనం దిగజారిపోతున్నాం. ఆ దీని మన నాయకులైన వైఎస్ జగన్ గారు మంచి నిర్ణయం సీఎంగా తీసుకొని దీన్ని అరికడితే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. జరిగింది కూడా ఇప్పుడు,
మన పోలీసు వాళ్ళు చేసిన పనికి ఈ న్యాయాన్ని మేము అందరూ ఆమోదించి ఇంకా మేము వాళ్ళ ఎనుగుంటిది సపోర్ట్ చేస్తామని మా తరపున మేము వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం. అంటే ప్రధానంగా సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోవడానికి కారణం అంటే యువత ఉంది, యువత చెడు అలవాట్లకి పెరగడానికి చెడు అలవాట్లు నేర్చుకోవడానికి కారణం ఏంటండి? గవర్నమెంట్ మంచి పనే చేసింది, జగన్ బాగా తీర్పిచ్చినాడు. ఇలాంటి ఇంకా ఏదైనా జరగకుండా అమ్మాయిలు జాగ్రత్త పడతారు, కానీ అబ్బాయిలు కూడా భయం ఉంటుంది. రేపు అమ్మాయిలు ఏమన్నా అయితే మాకు ఇలానే చంపేస్తారేమోనే మళ్ళీ చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతా ఉంటారు అమ్మాయిని కోల్పోయి. అలానే ఆ నలుగురు చంపేసిన వాళ్ళు తల్లిదండ్రులు కూడా బాధపడుతూ ఉంటారు కదా, మా కొడుకులు ఇలా చేసినారు ఎందుకు చేసినారు ఏమి అని. కానీ వాళ్ళు ఇంతవరకు ఇదేనా ఒక పాఠం అనుకొని వాళ్ళు బాగా భయపడి జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే ప్రధానంగా మహిళలు కానీ ఎవరైనా సరే రక్షణ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అలాగే ఈరోజు దిశ హత్యకి హత్యతంతానికి సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు సరైన శిక్ష విధించారు. వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు కూడా సజావుగానే ఉంది కాబట్టి పోలీసుల చర్యలను మేము సమర్థిస్తున్నామని చెప్పని చెప్పి కూడా మహిళలు చెప్తున్నారు. ఓ టు స్టూడియో.